అవును, అన్ని కరోనా చావులు అనుకోవడం కూడా తప్పే. అవును, ఎందుకంటే శరీరం చక్కగా లేనప్పుడు రకరకాలుగా శరీరం ప్రతిస్పందించే పద్ధతిలో వాళ్ళ ఆరోగ్య నేపథ్యం ఎలా ఉందో తెలుస్తూ ఉంటుంది. గుండె బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళకి చిన్న వైరస్ ఇన్ఫెక్షన్, అసలు కరోనా ఏంటి, ఏ చిన్న జలుబు దగ్గుతో కూడా పాడైపోతారు. అంతెందుకు హార్ట్ బలంగా, గుండె బలంగా లేనటు వాళ్ళు ఉదయం పూట వాళ్ళకి మోషన్ సాఫీగా లేకపోయినా, విరోచన సాఫీగా లేకపోయినా, ముఖ్య క్షణంలో ముఖ్య పరీక్ష ముక్కుతూ ఉంటారు కొంతమంది కాన్స్టిపేషన్తో. దాంతో కూడా ఉండపళంగా ఒక్కసారి బాత్రూంలో కొలాప్స్ అయిపోతూ ఉంటారు. సో అది కూడా ఉంటుంది. సో కాబట్టి ప్రతిదాన్ని మనం కరోనా అని అనుకోవాల్సిన అవసరం లేదు. అనేక అంశాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతిదీ కరోనా అనుకోవడము, ఇంతమంది కరోనా చంపిందంటే నాకు కొంచెం కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు కనీసం 30% మందిని మనం చనిపోకుండా చేసే అవకాశం మనకు ఉండింది. కానీ ఆచరణ సాధ్యం కాని పద్ధతుల రీత్యా, ఆచరణలో చెప్పటలేని అనేక అంశాల రీత్యా వాళ్ళు చనిపోయింది తప్ప ప్రతిదానికి కరోనానే కాదు. ఒకవేళ అలా అయితే ఇంకా అనేక కోటాను కోట్ల మంది మరణాలు ఇప్పటికి సంభవించి ఉండాలి. కాబట్టి కాదు, కేవలం కొద్ది మంది మాత్రం కరోనాతో చనిపోయారు. అనేక మంది కరోనాకి సంబంధించి ఒక ట్రీట్మెంట్ పట్ల అవగాహన లేక, వాళ్ళకి ఎక్కడికి వెళ్లాలో తెలియక, ఎవరు సాయం చేస్తారో తెలియక, సమయానికి అందుబాటులో లేక, సమయానికి ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ మొదలు పెట్టించుకోలేక అనేక మంది చనిపోయారు. సమయానికి కాసింత ఆక్సిజన్ లేక చనిపోయిన వాళ్ళే చాలామంది ఉన్నారు మన దేశంలో ఇప్పటికీ కూడా. ఇప్పటికది అలాగే జరుగుతోంది. ఒక సంవత్సరం తర్వాత కూడా మనం ఇంకా అటువంటి దయనీయ పరిస్థితిలో ఉన్నామంటే మన ఎంత ప్రణాళికాబద్ధంగా ఉన్నామో మనం చూడండి. కాబట్టి దేనికైనా కూడా ప్రణాళికే ప్రధానం. ప్రణాళికగా ఉంటే ఏదైనా బాగుంటుంది. దాన్ని వ్యక్తిగతంగా నేను చాకచక్యం అంటూ ఉంటాను. వ్యక్తిగతంగా నీకు చాకచక్యం ఉంటే నువ్వు తప్పనిసరిగా దీని నుంచి బాగా ఉండే అవకాశం ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదని నేను చెప్తూ ఉంటాను. అవును, 2 డోసులు తప్పనిసరిగా వేసుకోవాలి. 2 డోసులు వేసుకుంటే 2వ డోసు మీకు మొదటి డోసు కలగజేసే మంచితనానికి ఊతం ఇచ్చినట్టుగా అవుతుంది. కాబట్టి మీకు చాలా తక్షణం, అది తక్కువ కాలంలో ఎక్కువ మొత్తంలో శరీరానికి సరిపడా యాంటీబాడీస్ తయారవుతాయి. కాబట్టి తప్పనిసరిగా మీరు 2 టీకాలు తీసుకోవాలి. అంతెందుకు మనం టీటీ దెబ్బ తగిలినప్పుడల్లా టీటీ ఇంజెక్షన్ తీసుకుంటూ ఉంటాం. మేము హెపటైటిస్ బి వ్యాక్సిన్ జనరల్ పాపులేషన్లో మేము 0-1-6 అంటూ ఇచ్చిన, మేము కిడ్నీ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకి డబుల్ ద డోస్ ఇచ్చేసి దానికి రెండింతలుగా డోస్ ఇచ్చేసి 0-1-2-6 అంటూ 4 సార్లు ఇస్తాము. గమ్మతం ఏంటంటే అప్పటి కూడా చాలా మందిలో యాంటీబాడీస్ రావు. అంటే దాని అర్థం ఏంటంటే టీకా ద్వారా ఏ యాంటీబాడీస్ వచ్చినా కూడా, రావాలనుకున్నా కూడా, మీ ఆరోగ్య నేపథ్యం ఎలా ఉంది, మీ అవయవాలు ఎలా పనిచేస్తున్నాయి, మీ ఆహారం ఎంత చక్కగా తీసుకున్నారు, మీ శరీర ధర్మం ఎంత చక్కగా ఉంది, శరీరంలో జరుగుతున్నటువంటి రకరకాల జీవరసన ప్రక్రియలు ఎంత చక్కగా ఎంత గొప్పగా ఉన్నాయన్న ఆధారంగా ఉంటాయి తప్ప, ఏదో నేను చాలా గొప్ప ఖరీదైనటువంటి టీకా తీసుకున్నాను కాబట్టి నాకు బాగా రావాలనో, లేదా నేను కండలు తిరిగే మనగాళ్ళ ఉన్నాను కాబట్టి నాకు బాగా కావాలనో అలా అని అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి రకరకాల ధర్మాలు దానికి ఉంటాయి. అల్సరేటివ్ కొలైటిస్ ఉన్న వాళ్ళు టీకా తీసుకోవచ్చు. అల్సరేటివ్ కొలైటిస్ ఉన్న వాళ్ళు కేవలం వాళ్ళ నోటి ద్వారా ఉన్నటువంటి పోలియో డ్రాప్స్ లాంటి వాటిని తీసుకోవడం కొన్ని సందర్భాల్లో తప్పైపోతూ ఉంటుంది. ఎందుకంటే లైవ్ అటెన్యువేటెడ్ వైరస్ అయినప్పటికీ కూడా వాళ్ళకు పేగంతా కూడా పుండులు పుండులుగా ఉంటుంది. కాబట్టి అటువంటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పోలియో డ్రాప్స్ పెద్దవాళ్ళకి పెద్దగా వేయరు. కాకపోతే మీరు ఆఫ్రికా లాంటి దేశాలకు వెళ్తున్నప్పుడు ఓరల్ పోలియో డ్రాప్స్ వేస్తూ ఉంటారు పెద్దవాళ్ళకు కూడా. చిన్నపిల్లలకి 5 ఏళ్ల తర్వాత మనకి పోలియో డ్రాప్స్ అవసరం ఉండదు. కానీ పెద్దవాళ్ళు కేవలం ఆఫ్రికా లాంటి దేశాల్లో వెళ్తున్నప్పుడు మనకి రూల్ ప్రకారం కొంతమందికి ఓరల్ పోలియో డ్రాప్స్ ఇస్తారు. అటువంటి లైవ్ అటెన్యువేటెడ్ వ్యాక్సిన్స్ అల్సరేటివ్ కొలైటిస్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు. కానీ ఇటువంటి టీకా తీసుకోవడం మాత్రం తప్పేమీ కాదు. సో ఇటువంటి మందులు తీసుకుంటున్నప్పుడు, మీరు అల్సరేటివ్ కొలైటిస్ ప్రత్యేకంగా కొన్ని మందులు తీసుకుంటున్నప్పుడు మీకు టీకా తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది. కానీ గమ్మత ఏంటంటే దీనికి మీరు ఏదైతే మందులు తీసుకుంటున్నారో అటువంటి మందులు మీకు ఈ వ్యాక్సిన్ కరోనాకి సంబంధించిన ట్రీట్మెంట్ లాగా కూడా ఉంటుంది. కాబట్టి మీరు భయపడకండి, మీరు టీకా తీసుకోవచ్చు. ఒకవేళ కాదనుకుంటే ఆ మందులు ఆపేసిన తర్వాత 2 వారాల తర్వాత మీరు మళ్ళీ కావాలనుకుంటే, మీది మందులు ఆపేస్తే తిరిగి గొప్పగా అయ్యేది తక్షణమే గొప్పగా వచ్చే జబ్బు లాంటిది కాదు. ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వ్యక్తి మందులు ఆపేస్తే కిడ్నీ మరణానికే పోతుంది. సో అది సులభం కాదు. కాబట్టి మీ జబ్బు అలాంటిది కాదు. కాబట్టి మీరు టీకా తీసుకోవాలనుకుంటే 2 వారాలు ఆ మందులన్నీ ఆపేసి 2 వారాల తర్వాత మీరు టీకా తీసుకోండి. ఆ తర్వాత 1 వారం తర్వాత మళ్ళీ మీ మందులన్నీ మొదలు పెట్టవచ్చు. అప్పటిదాకా మీకేమీ ప్రాబ్లం లేదు.